న్యూస్ కి స్వాగతం. టీడీపీ అధికారి ప్రతినిధి పట్టాభింటిపై దాడి. కారు అద్దాలు ధ్వసం చేసిన దుండగులు. సెల్ ఫోన్ ధ్వసం. రాళ్లతో కొట్టిన దుండగులు. టీడీపీ నేత పట్టాభి తీవ్ర గాయాలు. విజయవాడ పట్టాభి నివాసానికి చేరుకున్న పోలీసులు. పరిసరాల ప్రాంతంలో సీసీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు. ఏసీపీ శ్రీనివాసరెడ్డి పట్టాభిపై జరిగిన దాడిను 11 గంటల ప్రాంతంలో సమాచారం వచ్చింది. సమాచారం వచ్చిన వెంటనే పట్టాభి ఇంటికి వచ్చాం. ఇంటి నుంచి వెళ్తున్న క్రమంలో మొదట ఒక వ్యక్తి రాళ్లతో కారుపై అటాక్ చేసినట్లుగా పట్టాభి చెప్పారు. తర్వాత 15 మంది వరకు ఒకసారిగా పట్టాభి కారును ధ్వసం చేసినట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో డ్రైవర్ అప్రమత్తం వ్యవహరించడంతో ప్రమాదం తప్పినట్లు పట్టాభి చెబుతున్నారు. పట్టాభి ఫిర్యాదు తీసుకుని దర్యాప్తు చేసి సీసీ ఫుటేజ్ పరిశీలించనుంది. నిందితులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. సీఎం మీరు వచ్చి ఫుటేజ్ చెక్ చేయండి, మా ఇంటి చుట్టూ ఎవడు రెడ్డి చేస్తా ఉన్నారు, ఎవడు దీనికి బాధ్యుడో మీరు ఇవాళ పట్టుకుని వాళ్ళని శిక్షించే వరకు, బాధ్యులైన పట్టుకునే వరకు కూడా మేము వదిలిపెట్టము. నేను మాట్లాడటం కూడా ఆపను. ఇటువంటి వాటికి మీరు భయపడను. సాక్షాత్తు ఒక పార్టీ అధికార ప్రతినిధి మీద గతంలో ఒక దాడి జరిగినప్పుడు, దాడి జరిగినటువంటి విషయాన్ని పోలీస్ శాఖకి కంప్లైంట్ ఇచ్చినప్పుడు క్లియర్గా దాని మీద ఎంక్వైరీ చేసి నిందితుల్ని బాధ్యత ఇవాళ పట్టాభి మీద రెండోసారి దాడి ఇవాళ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా, రూల్ ఆఫ్ లా ఉందా? ఇప్పటికే అనేక సార్లు హైకోర్టు డీజీపీ సాక్షాత్తు డీజీపీని పిలిచి మనకు మందలిచ్చినటువంటి విషయం అంటే, ఇంత బరితెగింపు ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా ఏ ప్రభుత్వంలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ భారతదేశంలో స్వతంత్రం వచ్చిన ఈ 70 సంవత్సరాల చరిత్రలు ఎప్పుడు చూడలేము. అంటే ఇంత కరెక్ట్ గా కొన్ని మంత్రులే ఏ విధంగా అలాగే నిన్న అర్జున్ నాయుడు నిమ్మాడలో రిమాడు ఆయన ఈ కాలంలో కూడా ఐరన్ రాడ్లు వేసుకుని తిరుగుతున్నారంటే ఏం చెప్పాలి సార్? సార్ పక్కనే ఆ పక్కనే పోలీస్ పికెట్ మొన్న అది కాదు కూడా కంప్లైంట్ పెట్టినా గంగే ప్యాకెట్ కూడా ఇక్కడ బాగా దెబ్బతేలింది సాంస్ గారు. అంటే రాడ్ పెట్టి నేను ఇట్లా కాపాడు దౌర్జన్యాలు డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి, జగన్ డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి, ఎవరు డౌన్ జగన్మోహన్ రెడ్డి. రండి రండి రండి.